ఆయన ఉద్యమానికి ఊపిరి, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కళ సాకారానికి పెద్ద దిక్కు, ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత అయ్యాడు. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. భారతదేశంలోని నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. ఈయన కేసీఆర్గా సుపరిచితులు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖరరావు 15వ లోక్సభలో ఆంధ్రప్రదేశ్లోని కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించారు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 15వ లోక్సభలో మహబూబ్నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954వ సంవత్సరం ఫిబ్రవరి 17న రాఘవరావు వెంకటమ్మ దంపతులకు కేసీఆర్ గారు జన్మించారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఎంఏ పూర్తి చేశారు. ఆయన 1969వ సంవత్సరం ఏప్రిల్ 23న శ్రీమతి శోభను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు, కుమార్తె కల్వకుంట్ల కవిత. వీరిద్దరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. కుమారుడు శాసనసభ్యులుగాను, కుమార్తె పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయ అనుభవం సంపాదించిన కె చంద్రశేఖరరావు ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించారు. అప్పటి నుండి రాజకీయాలలో కొనసాగుతూ రాష్ట్ర మంత్రివర్గంలో పలు శాఖలను అధిష్టించారు. 2001 ఏప్రిల్ 21 ప్రారంభం నుండి తాను ఉంటున్న తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2004 ఎన్నికలలో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి గెలుపొందారు. 2004 నుండి 2006 వరకు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి పదవిని నిర్వహించి అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేయడమే కాకుండా యూపీఏ కూటమికి మద్దతు కూడా ఉపసంహరించబడింది. 2008లో రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుండి ఆయన సేవలు తెలంగాణ ప్రజలకు అందిస్తున్నారు. మనిషిది ముక్కుసూటిగా తత్వమే అయినా ఒక్క మాటతో ప్రత్యర్థులు లేదా ప్రతిపక్షాలు మాట్లాడే మాటలకు చెక్ పెట్టే తత్వం, రాజకీయాలలో నేర్పరి అయినటువంటి వ్యక్తి కనుకనే తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు మన కేసీఆర్ గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా SRC TVను సబ్స్క్రైబ్ చేయండి.